జగన్మోహన్ రెడ్డి పిచ్చి పరాకాష్ఠకు జరిగింది. ఆన్లైన్లో మంత్రివర్గ సమావేశం పెట్టి రాత్రికి రాత్రే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని వైఎస్ఆర్ యూనివర్సిటీగా మార్చి అతను పిచ్చి పరాకాష్ఠకు జరిగిందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మరోసారి నిరూపించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎన్టీఆర్ పేరు తప్పిస్తూ ఎన్టీఆరే మా దైవం అంటూ ఎన్టీఆరే మా లోకం అంటూ ఎన్టీఆరే మా గురువు అంటూ ఈ జిల్లాకు చెందినటువంటి కొడాల నాని కానీ వల్లభనేని వంశీ కానీ దేవినేని అవినాష్ కానీ ఇంకా కొంతమంది మరి ఎప్పుడు కూడా తప్పిస్తూ మాట్లాడుతుంటారు. వాళ్ళకి ఒకటే చెబుతున్నాం, ఇవాళ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఏదైతే రాజీనామా చేసి బయటకు వచ్చాడో మీరు కూడా రాజీనామాలు చేయండి, మీరు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా ఈ చేష్టలకు వ్యతిరేకంగా మాట్లాడండి, అప్పుడు మీరు ఎన్టీఆర్ అభిమానులను లేదా ఎన్టీఆర్కి సానుభూత పరులను కొద్దో గొప్ప మీరు చేసినటువంటి మాటలు మీరు చేసినటువంటి పాపాలకి కొద్దో గొప్ప మా జనం ఆలోచిస్తారు. మీరు అంతేగాని వాళ్ళ ఎన్టీఆర్కి ఎంత ఘోర పరాభవం జరిగినా సరే ఇంకా మీరు ఆ సీట్లలో కూర్చొని మేము ఎన్టీఆర్ మా గురు, ఎన్టీఆర్ మాకు దైవం, ఎన్టీఆర్ మా బాసు అని చెప్పుకుంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు, ప్రజలు మిమ్మల్ని చీకొడతారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పిచ్చి పరాకాష్ఠకి చేరడమే కాకుండా ఎప్పుడో ఎప్పుడో ఎప్పుడొకప్పుడు రాత్రికి రాత్రే ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే పేరు మార్చి రాజారెడ్డి రాష్ట్రం అని కూడా మన తెల్లారలేసేసరికి చూడగలుగుతాం. ఎందుకంటే అతను తెలియదు రాష్ట్రం పేరు మార్చే అధికారం మనకుందా లేదా అనేది కూడా అతను తెలియకుండా రాత్రి మనం పడుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అనే ఉంటుంది, పొద్దున్న లేచేసరికి ఈ రాష్ట్రానికి రాజారెడ్డి రాష్ట్రం అని రాజారెడ్డి ప్రదేశ్ అని ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా పులివెందల్లో కూడా ఓడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పిచ్చి పరాకాష్ఠకు చేరింది. జగన్మోహన్ రెడ్డి లాంటి తగ్లక్ ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రానికి ఉంటే ఏ క్షణాన్ని ఏం చేస్తారో ఏ రాత్రి ఏం చేస్తారో అని ప్రజలు భయపడే పరిస్థితికి ఇవాళ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడంలో అతను తగ్లక్ పరిపాలన బయటపడింది. ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి, ఇలాంటి చేష్టలు చేయాలన్నా ఇలాంటి పరిస్థితులుగా మేము చేయాలన్నా తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 2019 అధికారంలో ఉన్నప్పుడు కడప జిల్లాకి ఏదైతే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి జిల్లా అని పేరు పెట్టారో ఆ జిల్లా పేరు ఒక్క క్షణం మీద మార్చేవాళ్ళం మేము. కానీ అది సంస్కారం కాదు. ఒక మాజీ ముఖ్యమంత్రి పేరు ఒక అసెంబ్లీలో తీర్మానం చేసి పాస్ చేసి అక్కడ పేరు పెట్టారు, ఆ పేరును మార్చడం తప్పని మేము ఇలాంటి అన్ని కూడా నిర్ణయాలు తీసుకోలేదు. ఇవాళ నీ పిచ్చి చేష్టలతో కులాల మధ్య మతాల మధ్య ద్వేషాలు రగల్చడమే కాకుండా ఇవాళ ఏమంటావు అసెంబ్లీలో ఒక కులాన్ని టార్గెట్ చేసి సినిమా హాళ్ళు వాటర్లు లేకపోతే పచ్చళ్ళు ఇంకోటి ఇంకో పేపర్లు మీడియాలు అన్నీ వీళ్ళే అంటావా? తప్పది. అంటే వీళ్ళే పెట్టుకోవాలని ఉందా? బీసీలు మేము పెట్టుకోవాలేదా? బీసీలకు పేపర్లు లేవా? బీసీలకి సినిమా హాల్ లేవా? బీసీలకు వాటర్స్ లేవా? ఎందుకని నువ్వు కులాల గురించి చెందుతున్నావు అని నీ పబ్బం గడుపుకోవడం కోసం నీ రాజకీయ పార్టీ రేపు 2024 ప్రజలందరూ చీకొడుతున్నారు. ఒక కులాన్ని మనం ఏదో ఒక టార్గెట్ చేస్తే ప్రజల ముందుకు వెళ్ళొచ్చనే ఒక దురుద్దేశంతో ఈ రాష్ట్రాన్ని ముక్కలు చేయడమే కాకుండా కులాలతో కుమ్ములాడుకొని కులాలతో గొడవలాడుకొని ఈ రాష్ట్రాన్ని శ్మశాన వాటికగా తయారు చేయడానికి ఈ జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టాడు. ఈ జగన్మోహన్ రెడ్డి తెలివితేటలు ఈ జగన్మోహన్ రెడ్డి పిచ్చి ప్రజలు గమనించారు. జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో ప్రజలు పడరు. జగన్మోహన్ రెడ్డి చేసే చేష్టలు కానీ జగన్మోహన్ రెడ్డి చేసే పిచ్చి పనులు కానీ ప్రజలు వ్యతిరేకించడమే కాకుండా ఈరోజు నుంచి మళ్ళీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అనే దానికి నామకరణం చేసే వరకు కూడా తెలుగుదేశం పోరాటం చేస్తుందని తెలియజేస్తున్నాం. పోరాటం చేస్తామంటున్నారు, ఏ విధమైనటువంటి పోరాటం అంటే ఏం చేస్తాం తమ్ముడు? వాళ్ళకి మేమేమి కత్తులు పెట్టి పడము, రాళ్ళు ఇసరం, ఈ జయ్యం. మా ప్రజాస్వామ్య దేశంలో పోరాటం అంటే ఈ నలబ్యాడ్జీలు పెట్టుకొని నిరసన తెలపడం లేకపోతే ధర్నాలు చేయడం లేకపోతే నిరాహార దీక్షలు చేయడం, ఒకరికి హాని తలిపెట్టేలాగా లేకపోతే ఇంకొకరికి ప్రాణ నష్టం కలిగేలా కాదు. అవసరమైతే మా ప్రాణాలు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటాం తప్ప ఇంకొకరికి ఇంకొకరి ఆస్తులు కానీ ఇంకొకరి ప్రాణాలు కానీ ఆ లాస్ వచ్చే పోరాటాలు కావు మాయి. కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలోనే నిరసన తెలియజేస్తామని తెలియజేస్తాం. ఇప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీకి నిరసనగా బయలుదేరారు, పోలీసులమో అనుమతి లేదని అంటున్నారు. మేము నిరసన మేము ఫస్టే చెప్పాము కార్యకర్తలకి అందరికి కూడా. అక్కడి నుంచి అడ్డుకున్నారు ఆ సంధి చివరగా వస్తాము. ఆ సంధి చివరి వరకు మేము వెళ్తాము, ఎవరు అడ్డుకున్నా సరే
మేము ఆ సందర్భం వరకు కూడా వెళ్తాం।